వెల్కమ్ టు హరివిల్లు ఛానల్. తెలంగాణ మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ బాక్స్తో జరగనున్న దాన్ని ఓపెన్ చేసే విధానం మరియు సీల్ చేసే విధానాన్ని నేర్చుకుందాము. సో ఓపెన్ చేయుటకు ఆ బ్యాలెట్ బాక్స్ పైన ఉన్నటువంటి బటన్ను యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. అక్కడ ఉన్నటువంటి ఆ హోల్లో మన 2000ను దూర్చి అక్కడ ఉన్నటువంటి మీటర్ను లాగిపట్టి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకు ఇచ్చినటువంటి పోలింగ్ స్టేషన్ నంబరు, వాటితో కూడినటువంటి అడ్రస్ ట్యాగ్ను లోపల వేసి మనకి ఇచ్చినటువంటి గ్రీన్ పేపర్ సీల్ను అక్కడ ఉన్నటువంటి స్లాట్ల ద్వారా మనము చిత్రంలో చూపిస్తున్నట్టుగా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి ఆ గ్రీన్ పేపర్ సీల్ యొక్క గ్రీన్ కలరు బయట నుంచి చూస్తే ఆ రంధ్రం, ఆ వృత్తాకార రంధ్రంలో గ్రీన్ రంగు కనిపించేటట్టుగా ఉండే విధంగా ఆ గ్రీన్ పేపర్ సీల్ను మనము అమర్చుకోవాల్సి ఉంటుంది. దాన్ని నిర్దేశించినటువంటి ఆ స్లాట్ల ద్వారా, మనం చిత్రంలో చూస్తున్నట్టుగా ఆ స్లాట్ల ద్వారా దాన్ని బయటకు మెల్లిగా లాగవలసి ఉంటుంది. సో దానికి ఒక గుండు పిన్ను అమర్చవలసి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ స్క్వేర్ బాక్స్లో ఒక గట్టి అట్టముక్కను బిగించాల్సి ఉంటుంది. సో దాని వెనకాల పిఓ గారు, అదేవిధంగా ఏజెంట్లు సంతకాలు తీసుకొని సీల్ చేయవలసి ఉంటుంది. సో దాన్ని ఆ రకంగా గుండు పిన్ను అమర్చి క్యాప్ను వేసి, సో మనం క్లోజ్ చేయాలి అంటే ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ తిప్పితే సరిపోతుంది. క్లాక్ వైజ్ తిప్పేసామండి. ఇప్పుడు అది ఓటింగ్కు సిద్ధమైంది ఆ బాక్స్. సో అక్కడ ఉన్నటువంటి ఆ స్లాట్ ద్వారా ఓట్లు అనేటివి క్యాస్ట్ చేయడం జరుగుతుంది. మన సీలింగ్ కొరకు మనకి ఇచ్చినటువంటి తీగను అక్కడ ఉన్నటువంటి రంధ్రాల ద్వారా దూర్చి దానికి కూడా మన పోలింగ్ స్టేషన్ నంబరు వేసినటువంటి ఒక అడ్రస్ ట్యాగ్ను అమర్చి చిత్రంలో చూపిస్తున్నటు విధంగా మనం దాన్ని సీల్ చేయాల్సి ఉంటుందండి. దాన్ని ఆ రకంగా తాడు కావచ్చు, వైర్ తీయ ద్వారా కావచ్చు, ఆ రకంగా సీల్ చేసి ఓటింగ్కి సిద్ధం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అది ఓటింగ్కి సిద్ధమైందండి. సో దాన్ని ఆ గ్రీన్ పేపర్ సీల్ తెంచకుండా ఏ విధంగా కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు. సో ఇది అండి ఓటింగ్కు సిద్ధం చేసేటువంటి విధానము. సో ఓటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ థ్రెడ్ కావచ్చు, లేకపోతే వైర్ కావచ్చు, తీసేసి దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే సో క్లాక్ వైజ్ తిప్పేస్తే రైట్. ఇప్పుడు ఇది ఆ గ్రీన్ పేపర్ సీల్ను తుంచకుండా తెరవడానికి వీలు లేకుండా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ దీనికి మన అడ్రస్ ట్యాగ్ను, ఉన్నటువంటి అడ్రస్ ట్యాగ్ను ఒక తీగ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ రంధ్రాలలో దూర్చి మళ్ళీ తిరిగి సీల్ చేయవలసి ఉంటుందండి. ఇదండి సీలింగ్ సంబంధించినటువంటి ప్రాసెస్.